ఎవరినో చూసి నీ మంచితనాన్ని పట్టుకోవద్దు. ఎవరినో చూసి నీ మంచితనాన్ని పోగొట్టుకోదు. మంచితనాన్ని ఎవడు పట్టించుకుంటాడు? మంచితనానికి వాల్యూ ఎక్కడుందని మీరు ఎప్పటికీ అనుకోకూడదు. మంచివాళ్ళకు దేవుడు ఎప్పుడైనా మేలు చేస్తాడు. ఏంటంటే యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు. కనుక నీ మంచితనం అనేది నీ ఇంట్లోనే కాదు, నీ మంచితనం అనేది మీ బజార్లోనే కాదండి, భూ దిగంతాల వరకు అరుణోదయం వలె ఆ మంచితనం వ్యాపించునుగాక.